నాకైతే మంచి జరిగిందండి, మాకు మంచి జరిగింది. నా బిడ్డకు అమ్మఒడి వస్తుంది, నాకు ఇల్లు కట్టుకోవడానికి చోటు ఇచ్చారు, నాకు 150,000 రూపాయలు వేశారు. అలాగా మా జగన్ అన్నకి ధన్యవాదాలు మేము అర్పించుకుంటున్నాము. మా అన్నయ్య ఎప్పుడు మాకు ఎలాగే చేయాలి, వాళ్ళ గురించి నాకు వద్దండి, నాకు అలా వాళ్ళ అనవసరం. నేను తిన్నాను తిన్నాను. మా అన్న ఎప్పుడు కలకాలం చల్లగా ఉండాలి, మా అన్న మమ్మల్ని ఎలాగే చూస్తా ఉండాలి. మేమే కాదు, నాలాంటి అక్క చెల్లెలు అందరూ ఉంటారు, నాలాంటి అక్క చెల్లెలు అందరూ తోడుగా ఉంటారండి. జై జగన్ అన్న, జై జగన్. ప్రతి ఒక్కరు ప్రతి పథకంలో పెట్టిన జగన్ సీఎం గారు పెట్టిన పథకాల్లో ప్రతి ఒక్కటిలో నేను లబ్ధి పొందలేదు అని చేయొత్తమని ఒక్కళ్ళని ఈ ఏపీలో ఉన్న 13 జిల్లాల్లో నేను లబ్ధి పొందలేదు. నాకు ఏ ఒక్క పథకం ఏ పథకం కూడా వర్తించకుండా ఉన్నది ఎవరో లేరు. జై జగన్. నెక్స్ట్ సీఎం కూడా జగనే రావాలని ఈ ప్రజలందరూ అనుండగా మళ్ళీ నెక్స్ట్ సీఎం కూడా జగనే. లేదన్నా, ఎన్ని పొత్తులు కలిసినా ఏమి లేదు. అసలు అలాంటి 10 పొత్తులు కలిసినా కూడా జగన్ అన్నను ఏమి చేయలేవన్నా, ఏమి చేయలేవన్నా. ఎప్పటికైనా జగన్ అన్నే సీఎం అన్న, ఎప్పటికైనా.